నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్ మంగళ వీధిలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లిన ఆమె ప్రజలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి నారాయణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూర మాట్లాడుతూ ఎల్లో జెండాలు స్వేచ్ఛగా చాలా రోజుల తర్వాత నెల్లూరు వీధుల్లో ఎగురుతుండడం సంతోషంగా ఉందని ప్రజలే చెబుతున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పడుతున్న కష్టాలను ప్రజలు కల్లారా చూస్తున్నారని, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వారంతా ఎప్పుడో సిద్ధమై ఉన్నారని డాక్టర్ సింధూర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ సింధూర. నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు మంగళ వీధి 46వ వార్డులో టీడీపీ కార్యకర్తలతో పాటు కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీ కోసం ప్రచారం చేయడం అనేది జరుగుతోంది. కానీ నిజం చెప్పాలంటే మేము ప్రచారం చేయడం కాదు, ఇంటికి వెళ్తున్న ప్రజలు వాళ్ళే బయటకు వచ్చేసి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఎంతో సంతోషంగా వాళ్ళు బయటకు వచ్చి మేము చాలా రోజుల తర్వాత ఇలా ఎల్లో జెండాలు వీధుల్లో అంత ఫ్రీడంతో తిరగడం చూస్తున్నాము. మాకు చాలా హోప్ఫుల్గా ఉన్నాము. ఎట్లయినా టీడీపీ మంచి మెజారిటీతో ఈసారి వస్తుంది. బోత్ ఎమ్మెల్యే సీట్లు అలాగే ఎంపీ సీట్లు కూడా విన్ అవుతారు. ఏ వర్క్స్ అయితే 2019 వరకు నారాయణ గారు చేసి తర్వాత కంటిన్యూ చేయలేకపోయారో అవన్నీ ఈసారి కంప్లీట్ అవుతాయి. డెఫినెట్గా దోమలు లేని నెల్లూరు, అలాగే ఒక చిల్డ్రన్ ఫ్రెండ్లీ పార్కులు కానివ్వండి, లేకపోతే అంగన్వాడీ లాంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, అవన్నీ ఇంప్రూవ్ చేయడం వల్ల మంచి చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ, అలాగే సెక్యూరిటీ వైజ్ మంచి సిటీ, అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఒక్కరికి హెల్త్, ఇలా ఏవైతే బేసిక్ ఎసెన్షియాలిటీస్ ఉన్నాయో అవన్నీ నారాయణ గారు ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక వాళ్ళ ఫాదర్ ఓన్లీ ఒక బస్ కండక్టర్ మా తాతగారు, అలాంటి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక 5 లాక్ స్టూడెంట్స్కి అక్రాస్ 28 స్టేట్స్ ఒక ఎడ్యుకేషన్ ఇచ్చే ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారంటే ఆయన స్ట్రెంగ్త్ ఎంతో మాకు తెలుసు. ఆ స్ట్రెంగ్త్ను కూడా మేము ఒక ఇంచులుగా గ్రో అవ్వడం చూసాము. డెఫినెట్గా తను నెల్లూరుకి తను తిరిగి ఇవ్వాలి, ఏ సిటీ అయితే తనని డెవలప్ చేసిందో ఆ సిటీకి తిరిగి ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో తను పాలిటిక్స్లోకి వచ్చారే కానీ మిగతా ఏదీ కాదు. ఆ ఉద్దేశాన్ని తను డెఫినెట్గా నిలబెడతారు. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీలా, అలాగే ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ సిటీగా ఆయన చేస్తారన్న నమ్మకం మా అందరికీ ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఓటు తనకు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తాము అని వాళ్ళందరూ గట్టిగా చెప్తున్నారు. వాళ్ళిచ్చే ఆ స్ట్రెంగ్త్తోనే మేమందరం ఇంకా ముందుకు దూసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఉగాది ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మేడం ఇది 4వసారి మా వార్డుకు రావడము, స్పందన మేము చెప్పలేదు మేడంకే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. నారాయణ సారు అసలు మీరు తిరగబడలేదమ్మా, మీరు ఎందుకు తిరుగుతున్నారు అని నారాయణ సార్ డాక్టర్ని అందరూ ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. ఈసారి ఇంట్లో ఉన్న నారాయణ సార్ గెలుస్తారు అంటున్నారు, అట్లా కాదు, వాళ్ళ పాపని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరినీ తిప్పుతున్నాడు నారాయణ సార్. ఏంటంటే అసలు గ్రౌండ్ అసలు ఇళ్లల్లో ఏ విధంగా ఉంది ఏంది అన్నీ రీసెర్చ్ చేసేలని రిపోర్ట్ తీసుకుంటున్నాడు. గెలిచేది నారాయణ సారే, రేపు ఏం చేయాలి ప్రజలకి అనే దానికోసం వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తిప్పుతున్నాడు సారు. ఏంటంటే ఎట్లా ఉంది ఏంది అసలు గ్రౌండ్, ఇళ్లల్లో ఎట్లా ఉన్నారు ఏంది ప్రజలు, ఇక వాళ్ళకి ఏం అవసరాలు అనేది వాళ్ళ పాపని అందరినీ అడిగి తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని రేపు తప్పకుండా నారాయణ సారు వచ్చాడంటే ఈ నెల్లూరుని ఏపీలో ఎక్కడా చే ఉండదు అంత సుందర వధంగా చేస్తాడని నారాయణ సారు ఆలోచన. కాబట్టి నారాయణ సార్కి ప్రతి ఒక్కరూ మనం ఓటు వేసి నారాయణ సార్ని అత్యంత మెజార్టీతో గెలిపించి ఏపీలోకి అత్యంత మెజార్టీ ఇక్కడ రావాలని నెల్లూరులో అదే పోరాడుతూ ఉన్నాము. గెలుపు కోసం అయితే కాదు, గెలుపు ఎప్పుడో గెలిచేసాము, ఒక మెజార్టీ కోసమే. ప్రజలు ఎంత మెజార్టీ ఇస్తారో నెల్లూరుని సారి ఇక్కడ పుట్టాడు కాబట్టి నెల్లూరుని అంత డెవలప్ చేయాలని చెప్పి ఆయన కోరిక. శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30వ తేదీ నుండి 11వ తేదీ వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా
ఎక్కువగా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూరు ట్రంక్ రోడ్, నెల్లూరు సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూరు. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.